గంటల తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్ పాఠశాల జడ్పిహెచ్ హై స్కూల్ వాల్మీ గ్రామం. లేవండి, ధైర్యంతో సామర్థ్యులే నిలబడండి. మీ భక్తులు మీ విధాతలను గుర్తించండి. అపారమిస్తున్నాను. అనంత శక్తివే విజయ సాధనకు మార్గాలు. మన కష్టాలకు కారణం భయం. నిర్భయత్వం క్షణంలో స్వర్గప్రాప్తిని కలుగజేసి మంచి మనిషి జీవితాన్ని ప్రసాదిస్తుంది. చెడు మరణానికి మార్గం చూపిస్తుంది. మీరు సింహాలు, మీరు పర్యుణులు. అనంతాత్మ విశ్వంలోని శక్తి అంతా మీలోనే ఉంది. శరీరాన్ని కానీ, బుద్ధిని కానీ, ఆధ్యాత్మికను కానీ నిర్వైరం చేసే దేనైనా విషయంలో తిరస్కరించండి. లేచి నిలబడి ధైర్యంగా బలిష్టంగా ఉండి మొత్తం బాధ్యత నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడివని తెలుసుకో. బంధాల వలన బాధలు బతువలు వస్తాయి. మొదట మీరు బాధ్యులు కానీ ప్రపంచమంతా పవిత్రంగా కనబడి తీరుదు. ఇసుమంత ఆచరణ 20,000 టన్నుల వ్యర్థమైన మాటలతో సమానం. పిరికితనంతో కూడిన అనుకరణ వ్యక్తి ఎన్నడూ విజయం పొందలేడు. లక్ష్యం పొందడానికి శ్రద్ధ శక్తిని లక్ష్య సాధనను సైతం చూపించాలి. విజయ రహస్యం అంతా ఇది. స్థానం లేని వ్యక్తి ఎన్నడూ విజయం పొందలేడు. హృదయంలో నలసంతకమ వాసనలు ఉన్న ప్రేమకు తావలేదు. మన సుఖానికి మరేద అవసరం అవుతున్నంతకాలం మనం బానిసలమే. దేవుడికి దయ్యానికి ఉన్న భేదమంతా స్వార్థానికి, నిస్వార్థానికి ఉన్న భేదం. వేల అవరోధనలు అధిగమించినప్పుడు సౌశీల్య నిర్మాణం సాధ్యమవుతుంది. దానాన్ని మించిన దొడ్డ గుణం ఏదీ లేదు. మానవుడు ఎంత మంచివాడైతే అంత కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సౌశీల్యమే జాతికి ప్రాణం. ఇతరులు నిందించడం ద్వారా ఏం సాధించడం. రాత్రి పగలు ఒకటిగా కూడ జరుగు. రాముడు తమ్ముడు ఒక చోట ఉండలేరు. సుఖం కంటే దుఃఖమే ఎక్కువ మానవుడికి జ్ఞానాన్ని అందివ్వగలుగుతుంది. స్త్రీకి కానీ పురుషుడికి కానీ హృదయ పవిత్రలే మొదటి సుగుణం. హృదయతను అలవర్చుకోవడమే ప్రథమ ధర్మం. పవిత్రత మరియు మౌనం నుండి వెలువడే మాటకు శక్తి వస్తుంది. ధైర్యం, నీతిపరత్వం తప్ప నా బిడ్డలైన మీకు మరీ మతం అవసరం. అహంకారం, మమకారం, నాది నేను అని ఈ భావాలే లోకంలోని అనర్థాలన్నింటికి కారణం. సత్యాన్ని గురించి ధైర్యంగా చెప్పగల వీరులు మనకు నేడు అవసరం. ఎవరైతే సేవ చేయగలరో వారే నాయకులు కావాలి. నేలపై పకి చిమ్మకన్నా నేను గొప్పవాడి అనుకుంటే నేనే అజ్ఞానిని. అపవిత్ర కార్యం ఎంత చెడ్డదో అపవిత్ర ఆలోచన కూడా అంతే చెడ్డది. మానవ జీవిత పరమావధి సుఖం కాదు జ్ఞానం. శ్రద్ధ మానవుని సింహ సదృష్ణిగా చేస్తుంది. మహోన్నత సత్యాలను అల్ప విషయాలతో పోల్చకూడదు. అనుభవమే జ్ఞానానికి మూలాధారం. మనలోని ప్రతివాడు తన అదృష్టానికి తనే కర్త అవుతున్నాడు. భయం తొలగితేనే నిజమైన సుఖ సంతోషాలు కలుగుతాయి. మనస్సులోని సత్యాన్ని మాటలతో సృష్టిపరిచే సాధనమే భాష. మనస్సు, శరీరం, ఆత్మ ఈ మూడింటితో నిర్మితమైన వాడే మనిషి. మీద కడుపున ఉండిపోతుంది, అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే తొందరపడి నోరు జరగకూడదు. అన్ని సంపదల్లోకి విలువైనదే విద్య. ఒక్కసారి నమ్మకాన్ని బొమ్మ చేసిన వాడిని ఇంకెప్పుడు నమ్మకం. అదృష్టం అనేది సాహసవంతంగానే వరుస్తూ ఉంటుంది. మనిషి సామాజిక వికాసానికి తోడ్పడేవే మంచి పుస్తకాలు. శాంతంగా నిబ్బరంగా ఉండడమే నిజమైన శక్తికి నిదర్శనం. అందరి వద్ద ఓర్పును ప్రదర్శించు. ముఖ్యంగా నీతోనే వ్యవహరించు. మేధావులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు. చివరి వరకు ఎవరు పట్టుదలతో ఉంటారో వారే జయిస్తారు. ఇతరులను ప్రేమించడం ధర్మం, ఇతరులను ద్వేషించడం పాపం. యాతలైన మునులైన ఎంతటి వారైనా స్త్రీని తల్లిగా భావించాలి. నిజమైన భావప్రేరణ ప్రగతి మాతృభాష వల్లనే లభిస్తాయి. శాంతి రాయబారం బలహీనత కాదు, మరణ హోమం రాజనీతి కాదు. మంచి పుస్తకం మంచి మనిషికి మరో కోరే, సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు. పోరాటమే జీవిత లక్షణం. సత్యం సమాజానికి తల వంచదు, సమాజమే సత్యానికి తల వంచాలి. తన మీద తనకు విశ్వాసం లేనివాడు నాస్తికుడు. ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆ విలువ కరువైపోతే అదే కంట చూసి. నిజం చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలో అలాగే ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి అంతకు మించిన ధైర్యం ఉండాలి. నిరుద్యోగం కన్నా చిరుద్యోగం మేలు. తనకు తాను తృప్తిపడే మానవుడికి ఎదురు. విద్యను దాచుకోవడం కన్నా 10 మందికి పంచితే మరింత పెరుగుతుంది. నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధ పెట్టలేరు. నేరంలో జబ్బు దాని జబ్బుగా మాత్రమే పరిగణించాలి. నిన్ను నువ్వు అంచనా వేసుకోవాలనే నీ ఆనందం. మంచి వ్యక్తిత్వం గల సింహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. అందరూ ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లలో ముత్యం వలే కనిపిస్తుంది. నిరంతరం మనకు సాయం చేసేవాడు మిత్రుడు. మనకి మంచి మాటలు చెప్పేవాడే గురువు. ప్రతి ఇంట్లో వంటగది ఉన్నట్టు పుస్తకాలు గదు ఉండాలి. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. నిత్యం పనిచేసే శ్రామికుని చూసి ఓటం భయపడుతుంది. రోజుకొక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. ముఖంపై చిరునవ్వు లేకపోతే ఎంత అందమైన దుస్తులు వేస్తున్నా ముస్తాబు పూర్తి కానట్లే. అందం అనేది నడవడికలో ఉంటుంది, ఆడంబరాలలో కాదు. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. కష్టపడి పనిచేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు. నీ ఆలోచనలే నువ్వు. భయం ఉన్నవాడు ఏది సాధించలేడు. శాంతంగా ఉన్న వారి మనసు స్వర్గం వంటిది. నిరంతరం నేర్చుకున్న ఉపాధ్యాయుడు మంచి విద్యావంతులను తయారు చేయగలడు. రోజు మరణించే వాడి కోసం ఎవరు బాధపడతారు? దరిద్రం అన్న మరణం అన్న ఒకటే. మనం దేనికి అర్హులమో అదే మనకు లభిస్తుంది. తెలివైన వాళ్ళు మొదటి చేసే పనిని, తెలివి తక్కువ వాళ్ళు చివరిలో చేస్తారు. ఒక మంచి పుస్తకం అంతమంది స్నేహితులతో సమానం. కలలు కనండి, వాటిని సహకారం చేసుకోండి. కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. నిజం ఎన్నడూ దాకా అలాగే సూర్యచంద్రులు ప్రకాశించకుండా ఉండలేరు. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. సంబంధాలు 4 సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. పిల్లలు దేవుళ్ళతో సమానపడతా అబద్ధాలు ఆడించకూడదు.
అహింస సర్వ ప్రాణులకు మాతృమూర్తి. గర్వం మనిషిని గోడం వైపు నడిపిస్తుంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిసత్తుంది. మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో నిండి ఉండాలి. సాయం చేయడానికి ఉండవలసిన డబ్బు కాదు మంచి మనసు. ప్రార్థించే ప్రజలు కన్నా సాయం చేసే చేతులు మిన. ప్రేమ అనేది మాటలలో వచ్చింది.